గారు అమ్మా డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి కాళ్ళు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కొంతమంది కాళ్ళు కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి అసలు కాళ్ళు ఎందుకు ఎఫెక్ట్ అవుతాయండి డయాబెటీస్ రావడం వల్ల సహజంగా శరీరంలో పాదాలు అనేవి గుండెకు అన్నిటికంటే దూరంగా ఉన్న భాగాలు గుండె చిమ్మిన రక్తం ఇతర భాగాలన్నీ ముందు దగ్గరలో ఉన్నాయి కాబట్టి త్వర త్వరగా మంచి రక్తాన్ని అందుకుంటే మంచి పోషకాలను అందుకుంటాయి రక్త ప్రసరణ చురుగ్గా స్పీడ్గా వెళుతుందండి పాదాలు చివరిగా ఉండటం వల్ల స్లోగా వెళుతుంది చివరికి అడుగు రక్తంలో ఉండే పోషకాలనే అట్లా వెళుతూ ఉంటాయి అన్నమాట షుగర్ వ్యాధి ఉన్న వారిలోనండి రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చక్కెర వల్ల రక్తం చిక్కబడుతుందండి ఈ చిక్కపడ్డ రక్తం ప్రయాణం చేయటం పల్చగా ఉన్నప్పుడు లావాలే ప్రయాణం చేయలేదనమాట రక్తంలో చక్కెర ఎక్కువ ఉండేసరికి ఎక్కువైన చక్కెర కూడా రక్తనాళాన్ని గట్టిపరిచేస్తుంది గట్టిపడ్డ రక్తనాళాలు అలా ముడుచుకుని బాగా సాగే గుణాన్ని కోల్పోతాయి అవి మెత్తగా ఉన్నప్పుడు బాగా ముడుచుకుంటే బాగా సాగుతాయి రక్తంలో చక్కెర ఎక్కువయ్యే కొద్దీ రక్తనాళాలు గట్టిపట్టడం రక్తం చెక్కపట్టం అనే సమస్యలు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి అసలే పాదాలకి రక్త ప్రసరణ తక్కువ ఇంకా రక్తం చెక్కపట్టం పాదాలకు వెళ్ళే రక్తనాళాలన్నీ ఇంకా గట్టిపట్టడం వల్ల రక్త ప్రసరణ పాదాలకు తక్కువగా వెళుతూ ఉంటుంది రక్త ప్రసరణ పాదాలకు తగ్గటం వల్ల హీలింగ్ పవర్ తక్కువ ఉంటుంది రక్తం వెళితే కదండి మంచి గాలి మంచినీరు మంచి ఆహార పదార్థాలు పోషకాలను అందేది మరి తక్కువ వెళ్ళేసరికి ఇవన్నీ తక్కువ అందేసరికి అక్కడ ఉండే కణజాలం త్వరగా హెల్తీగా అవ్వదు అనమాట అనారోగ్యకరంగా మారిపోతూ ఉంటాయి రక్త ప్రసరణ తగ్గటం వల్ల మరి పైకి ప్రసరణ కూడా తిరిగి సరిగా జరగదు తిరుగు ప్రయాణం కూడా అంచేత దెబ్బలైనా పుండ్లైనా గాయాలైనా కోలుకోవటం తక్కువ ఉంటుంది అక్కడ హీలింగ్ పవర్ తక్కువ ఉండటం వల్ల పైగా ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు మానకపోతే ఏళ్ళు తీసేయటం కాళ్ళు తీసేయటం కూడా షుగర్ వ్యాధి ఉన్న వారికి ఎక్కువ జరగటానికి రక్తప్రసరణ కంప్లీట్గా దెబ్బతింటేనా గ్యాంగ్రీన్ లాంటి సమస్య వచ్చి మొద్దుపారిపోవటం స్పర్శ జ్ఞానం కోల్పోవటం ఇవన్నీ షుగర్ వ్యాధి ఎక్కువ రోజులు ఉండటం వల్ల షుగర్ వ్యాధి ఉన్నప్పటికి కూడా కంట్రోల్ లేకుండా రక్తంలో చక్కెర ఉండటం వల్ల వ్యాయామాలు చేయకుండా ఉండటం వల్ల ఇలాంటి అశ్రద్ధల వల్ల పాదాలకు ఇబ్బందులు ఎక్కువగా వస్తుంటాయండి అంచేత ఇలాంటివి రాకూడదంటే షుగర్ వ్యాధి వచ్చిన వారు పాదాల ఆరోగ్యం గురించి తగు శ్రద్ధలు తీసుకుంటే అటు ఆహార నియమాలు ఇటు వ్యాయామాలు కొన్ని చర్యలు తీసుకున్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు రాకుండా జీవితం వరకు ఆరోగ్యంగా పాదాలను కాపాడుకోవచ్చు అలాంటి అవకాశం ఉంది మనం తెలుసుకుంటే సరిపోతుంది అనమాట అయితే డాక్టర్ గారు రక్త రక్తప్రసరణ జరగకపోవడం వల్లే కదా ఇబ్బంది అంతా వచ్చింది అవును అది చక్కగా జరగాలంటే కనుక ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు రక్తప్రసరణను మెరుగు చేయటానికి వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయండి అందుకని షుగర్ వ్యాధి ఉన్నవారండి సాయంకాల పూట డిన్నర్ తిన్న తర్వాత ఏడింటికో ఏడున్నరకో ఎర్లీగా తినేసి ఒక గంట వాకింగ్ చేస్తే మంచిదండి మనకి పగలంతా కూర్చుని ఉద్యోగ వ్యాపారాలు చేసుకున్నందువల్ల రక్త ప్రసరణ తగ్గుతుంది పాదాలకి అంచేత డిన్నర్ తిన్నాక వాకింగ్ చేస్తే మళ్ళీ నైట్ పడుకోవటమే కదా అక్కడ ఇబ్బంది రాకుండా వ్యాయామం బాగా రక్త ప్రసరణ మెరుగు చేస్తుంది రక్తనాళాలు మెత్తగా చేస్తుంది ఉదయం పూట కూడా గంటసేపు కాస్త తేలిగ్గా పాదాలకు రక్త ప్రసరణ పెంచే వ్యాయామాలు సూక్ష్మ వ్యాయామాలు సూర్య నమస్కారాలు ఇక రకరకాల ఆసనాలు ఇట్లాంటివన్నీ అభ్యాసం చేయొచ్చు ఈ దీంతోపాటు వజ్ర ఆసన బాగా ఉపయోగపడుతుంది షుగర్ ఉన్నవారికి కాళ్లను మడిచి వజ్రాసనంలో కూర్చున్నప్పుడు మడిచినందువల్ల రక్త ప్రసరణ మోకాళ్ళ నుంచి పై భాగానికి ఎక్కువ అవుతుంది దిగువ భాగానికి తగ్గుతుంది వజ్రాసనం ఒక పావు గంట వేసి తీసేసి కాళ్ళు చాపుకుంటే ఫోర్స్ఫుల్గా కాళ్ళల్లోకి రక్తం గేటులు లేపితే నీళ్లు దూకినట్టుగా లాకుల దగ్గర అలా ఎక్కువ రక్త ప్రసరణ పాదాలకు పెంచడానికి కూడా సర్క్యులేషన్ మంచిగా చేయడానికి వజ్రాసన భలే పనికి వస్తుంది అనమాట భోజనం తిన్నాక ఆయన వేయొచ్చు ఖాళీగా ఉన్నప్పుడైనా వజ్రాసనం వేసుకోవచ్చు ఇక పాదాలకు రక్త ప్రసరణ మెరుగవ్వాలంటే డయాబెటీస్ ఉన్నవారికి కాస్త చన్నీళ్ళ పాద స్నానం మంచిది ఓకే పాదాలు చన్నేళ్లలో పెట్టుకునేసరికి చల్లబడతాయి పాదాలు ఈ చల్లబడ్డ భాగాలను వెచ్చగా చేయాలి కాబట్టి వెచ్చగా చేయటం కోసం బాడీలో ఉన్న రక్తం అంతా ఎక్కువ భాగం పాదాలకు వచ్చేస్తుంది రక్తం వేడిగా ఉంటుంది ఆ వేడి రక్తాన్ని పాదాలకి ఫోర్స్ఫుల్గా బాడీ తోసేస్తుంది అనమాట నువ్వు అక్కడ హీట్ చేయని ఎక్కువ రక్త ప్రసరణ పాదాలకు వచ్చేస్తుంది ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పాద స్నానాలు రోజు అట్లా కనుక మీరు ఇరవై నిమిషాలు అరగంట అయినా పెట్టుకోవచ్చు నార్మల్గా తొట్లో నీళ్ళు కానీ కొండలో నీళ్లు కానీ ఇట్లాంటి చల్లటి వాటర్లో పెట్టుకుంటే మంచిది ఫ్రిడ్జ్లో నీళ్ళు పెట్టకూడదు రక్త ప్రసరణ పాదాలకు మెరుగు చేయటానికి ఇది ఒక మంచి సొల్యూషన్ అనమాట ఇక పాదాలకు సంబంధించిన వ్యాయామాలు మన జీ తెలుగులో కూడా అప్పు చూపిస్తుంటాం అందుకని ఇట్లాంటి వ్యాయామాలు ఇలా కదిపేవి ఇలా కదిపేవి మళ్ళీ ఇట్లా తిప్పేవి ఇట్లా ఇట్లా అనేవి ఈ వ్యాయామాలు చేస్తే పిక్కలకి పాదాలకు వ్యాయామాలు రక్త ప్రసరణ బాగా మెరుగు చేస్తాయి అనమాట ఇలాంటి శ్రద్ధలు తీసుకుంటే పాదాలకు అసలు రక్షణ వ్యవస్థ బాగా ఉంటుంది రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగవుతుంది అసలు పుళ్ళు దెబ్బలు గాయాలు అయినా కానీ మామూలు వారికి మానిపోయినట్టుగా మానిపోయే విధంగా మార్పులు వస్తాయి అన్నమాట అయితే డాక్టర్ గారు మన పాదాలని బాహ్యంగా చక్కగా శుభ్రంగా ఉంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అంటే ఎక్కువగా షుగర్ పేషెంట్స్కి షుగర్ స్పెషలిస్ట్ చెప్పేది ఏంటంటే అక్కడ దెబ్బలు తగలకుండా వేడెక్కువ పెట్టకుండా గాయాలు అవ్వకుండా అనేక శ్రద్ధలు తీసుకోమని చెప్తారండి ఇలాంటి విషయాల్లో అందరూ శ్రద్ధ పెట్టాల్సిందే ముఖ్యంగా వేడి వేడి నీళ్ళల్లో పాదాలు పెట్టు కూర్చోకూడదు షుగర్ పేషెంట్స్ ఎప్పుడు కూడా ఎందుకంటే వీళ్ళకి రక్త ప్రసరణ తక్కువ ఉండండి అక్కడ మొద్దుబారిపై స్పర్శ లేకుండా అయిపోతుంది వేడి నీళ్ళు కాలుతున్నా కాలుతున్నాయని చెప్పలేరు ఈలో పుళ్ళు పడిపోతాయి అందుకని వేడి నీళ్ళలో పాదాలు పెట్టుకోవటం కానీ వేడి నీళ్ళ కాపడాలు కానీ అలా పెట్టేటప్పుడు ఆ వేడి ముందే జాగ్రత్తగా కాస్త కొంచెం వేడి తక్కువలో ఉండాలి వీళ్ళకి అక్కడ కాలేటట్టు ఉండకూడదు అనమాట అలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అట్లాగే గోల్డ్ పల్లెటూళ్ళలో వాళ్ళు చాలామంది ఈ రోజుల్లో కూడా బ్లేడ్ పెట్టి తీస్తుంటారు అస్సలు తీయకూడదండి బ్లేడ్ పెట్టి తీసినప్పుడు ఆ స్పీడ్లో ఎప్పుడన్నా బ్లేడ్ జరిగి కట్ అవుతూ ఉంటాయి అలాంటి చోట అసలు మానవు చాలా ఇబ్బంది అందుకని నెయిల్ కట్టర్ ఉపయోగించి జాగ్రత్తగా గోల్డ్ కత్తిరించుకోవాలి ఈ రకంగా శ్రద్ధ తీసుకోవాలి కాస్త గట్ల మీద పొలాల్లో పనులు చేసుకునేటప్పుడు షుగర్ వ్యాధి ఉన్న వారి చెప్పులు కంపల్సరీ వాడాలి అలాంటి చోట గుచ్చుకుందనుకోండి ముళ్ళు కానీ ఏదైనా సెప్టిక్ అయిపోతాయి వాళ్ళకి కొంతమంది ఆలయాలకు వెళ్ళి దర్శనాలు చేసుకునే ముందండి కాస్త ప్రదక్షిణ చేస్తుంటారు మూడు ప్రదక్షిణలు మరి ఆలయాల్లోకి చెప్పులు నిషేధం అయ్యా మనకే ఎండలు ఎక్కువ ఉంటాయి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నేల బండ్లు కొంచెం వేడికి కాలుతూ ఉంటాయి అన్నమాట ఆ వేడికి అడుగును బొబ్బలు రావటం వస్తాయి ఇక వేసవ కాలం అయితే ఇలాంటి నియమాల్లో చెప్పులు లేకుండా ప్రదక్షిణలు చేశారంటే చాలా ప్రమాదం ఎక్కువ మందికి బొబ్బలు ఎక్కి కాలిపోయి పుళ్ళు మానకుండా ఇబ్బంది పడేది ఇలాంటి చర్యలు అందుకని అలాంటి వాటిలో అస్సలు ఇబ్బంది పడకుండా జాగ్రత్త తీసుకోవాలన్నమాట ఇంకొకటి పొయ్యిల దగ్గర వంటలు ఎక్కువ వేడి దగ్గర చేసేవాళ్ళు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి బట్టలు కాటన్ బట్టలు వాడాలి కాళ్ళకు వాడే షూల విషయాల్లో కూడా స్పెషల్ అటెన్షన్ పెట్టపోతే ఇబ్బందులు ఎక్కువ వస్తాయి అనమాట అందుకని ఇలాంటివి సాధ్యమైనంత వరకు తీసుకుంటే షుగర్ పేషెంట్స్కి ఇబ్బంది అనిపించదండి